ఎంతో ప్రేమతో రాశారు. ముందుగా ఆయనకి 20 ఏళ్ళు శాస్త్రి గారు. ఈ సందర్భంగా నేను కూడా ఇక్కడ ఉండడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సరస్వతి పుత్ర అనే దానికి జస్టిఫై చేశారు శాస్త్రి గారు. నాకు ఈ జర్నీ బిగిన్ నుంచి తెలుసు. శాస్త్రి గారి దగ్గర నుంచి చిన్న శాస్త్రి గారిని పిలిచేవాడు మమ్మల్ని. ఆ చిన్న శాస్త్రి గారి పేరు కూడా వాడుకున్నాను నేను మన నటి సినిమాలు. థ్యాంక్ యూ శాస్త్రి గారు, కంటిన్యూ. ఇంకా ఈ సినిమాకి వస్తే రామ్ కుమార్ గారు కొడుకు మీద ఇందాక విజయ్ బిందు చెప్పినట్టు యానిమల్లో ఆ రణబీర్ కపూర్కి ఫాదర్ మీద ఎంత ప్రేమ ఉంటుందో దీనికి అంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి చూపించరు అంతే. అంటే కాంట్రాస్ట్గా ఉండే క్యారెక్టర్లు అంత వైల్డ్గా ఉంటాడు అక్కడ రణబీర్ కపూర్. ఇక్కడ తను ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు బట్ ప్రేమ సే. సో ఎంతో ప్రేమతో కొడుకు మీద ప్రేమ ఉంటే సరిపోదు, అందరినీ ప్రేమించాలి, అందరిని కలుపుకోవాలి, అప్పుడే ఒక మంచి సినిమా వస్తుంది. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఆయన. రామ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే నాకు నిజంగా ముచ్చటే వస్తుంది. ప్రతిరోజు 3-4 times ఆయనతో మాట్లాడుతుంటాను. అంటే ఆయనకి సినిమా గురించి ఎంత తెలుసో నాకు అర్థమైందే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత తెలుసు సినిమా గురించి అంటే తెలుసుకున్నాను కొడుకు కోసం. గ్రేట్ రామ్ కుమార్ గారు, మీరు నిజంగా ఫ్యూచర్లో చాలా మంచి ప్రొడ్యూసర్ అవుతారని నేను ఇంకా చాలా గట్టిగా నమ్ముతున్నాను. గ్రేట్ అండి. సాయి, ఇక మిగతా టెక్నీషియన్స్ అందరూ సీనియర్స్ మా గోపి కానీ. గోపి ఈ సినిమాని కాదని ఎంతో ప్రేమించి చేయడంతో పాటు నాకు చాలా సందర్భాల్లో చెప్పాడు చాలా చాలా బాగా వచ్చింది సెకండ్ హాఫ్ అని. తను గోపి చెప్పడంతో పాటు ప్రవీణ్ వర్మ తను రైటరు డైలాగ్ రైటర్ తను చెప్పాడు. అలా అందరూ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా రెడీ గురితో వస్తుంది. రెడీ కూడా మేము అప్పుడు ఫస్ట్ హాఫ్ మేము అనుకున్నప్పుడు కథ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ ఫస్ట్ హాఫ్ స్టే అయితే చాలు, సెకండ్ హాఫ్ మనం ఎలా తీసేస్తామని అనుకున్నాం. అలా జరిగింది. అలాగే ఈ సినిమా కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సాయి. అందుకే నా సినిమా సాయి కూడా పనిచేసాడు రెడీ సినిమాకి. ఇంకా మ్యూజిక్ చాలా బాగా చేయించుకున్నాం. ఇంకా అందరూ అన్ని కెమెరా చాలా ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అన్ని క్రాఫ్ట్స్ బాగున్నాయి. నిజంగా రామ్ కుమార్ గారు లాంటి ఫాదర్ ఉండడం చేతన్ అదృష్టం. చేతన్ అలాగే మీ నాన్నగారు కూడా గర్వపడేలా నువ్వు కష్టపడి పనిచేసి నువ్వు మంచి సక్సెస్ సాధించి ఫ్యూచర్లో మంచి స్థానంలో రావాలని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అందరి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రతి టెక్నీషియన్ సాయి చెప్పాడు తన ఎంటైర్ గ్రూప్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ కదా ఫ్రెండ్ కాబట్టి ఆయన తరఫున ఇంకెవరి గురించి చెప్పాలి, ఎవరు మిస్ అయినా. మ్యూజిక్ డైరెక్టర్కి ఆయన చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు గోపి చెప్పాడు. గోపి చాలా మంచి కథ ఇచ్చాడు, చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా గోపి. తను చాలా ప్యాషనెట్గా పనిచేశాడు గోపి గోపిమోహన్. అలాగే ప్రతి ప్రవీణ్ వర్మ చాలా బాగా డైలాగ్ రాశారు, డైలాగ్స్ అన్ని చాలా బాగా రాశారని అందరూ చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. ఇలా ఈ సినిమా పనిచేసిన అందరికీ మరొకసారి సందర్భంగా ఒక థ్యాంక్స్ చెప్తున్నాను. అలా మా సాయికి చాలా సినిమాలకు పనిచేశాడు. అందరూ చెప్పినట్టు నిజంగానే చాలా మంచి మనిషి, వెరీ పాజిటివ్. సో తనకి పెద్ద సక్సెస్ ఈ సినిమాతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్.